అంతకుముందు మనం చూసాం సార్, సెకండ్ డోస్ కూడా వేసుకున్నారు చాలామంది ఇండియన్స్. మనం చూస్తున్నాం సెకండ్ డోస్ వేసుకున్నా కూడా కరోనా అటాక్ అయ్యి చాలామంది సఫర్ అయిన ఉన్నారు. ఇప్పుడు ఆ సెకండ్ డోస్ అప్పుడు లేకపోయినా ఇప్పుడైనా మనకి యూజ్ అవుతుందా కరోనా నుంచి కొంతవరకు? సో డెఫినెట్గా ఇప్పుడు మీ మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గైడ్లైన్స్లో ఎవరైనా అన్వాక్సినేటెడ్ లేదంటే ఇన్కంప్లీట్ వ్యాక్సినేటెడ్ ఆయంత పేషెంట్స్ హై రిస్క్లో వస్తారు. ఓకే, సో మీనింగ్ మీకు వ్యాక్సినేషన్ తీసుకుంటే మీకు కోవిడ్ రాదు అంటే గ్యారంటీ లేదు. ఓకే, బట్ ఒకవేళ కోవిడ్ వస్తే కూడా సివియారిటీ తక్కువ ఉంటుంది, వ్యాక్సినేషన్ వల్ల కొంచెం తక్కువ ఉంటుంది మీకు. బట్ ఒకవేళ మీరు ఏం వ్యాక్సినేషన్ తీసుకోలేదు లేదంటే ఇన్కంప్లీట్ వ్యాక్సినేషన్ తీసుకుంటారంటే అట్ల పేషెంట్లో మీకు సివియర్ న్యూమోనియా రావడం ఛాన్సెస్, సివియర్ కోవిడ్ రిలేటెడ్ సైడ్ ఎఫెక్ట్స్ రావడం ఛాన్సెస్ ఎక్కువ ఉంది. సో డెఫినెట్గా మన ఇంతకు ముందు టూ డోసెస్ వ్యాక్సిన్ తర్వాత మన ప్రికాషనరీ డోస్ కూడా ఎవరైనా అన్ని తీసుకుంటే ఆ పేషెంట్స్లో డెఫినెట్గా ఇమ్యూనిటీ లెవెల్స్ ఎవరైనా కోవిడ్ వ్యాక్సిన్ వేసుకోలేదు ఆ పేషెంట్ నుంచి ఎక్కువ అయి ఉంటుంది. సో డెఫినెట్లీ యువర్ వ్యాక్సినేషన్ విల్ ప్రొటెక్ట్ యూ ఫ్రమ్ గెటింగ్ సివియర్ ఫార్మ్స్ ఆఫ్ కోవిడ్ న్యూమోనియా. ఓకే, దాదాపు అందరూ సెకండ్ డోస్ వరకు ఓకే సార్. ఈ బూస్టర్ డోస్ వచ్చేకే సినిమా యాక్టర్స్ లేకపోతే కొంతమంది స్పోర్ట్స్ అదే ప్లేయర్స్ కానీ ఇలాంటి వాళ్ళు వేసుకున్నారు. సో బూస్టర్ డోస్ వేసుకున్న వాళ్ళు అయితే దే ఆర్ సేఫ్ ప్లేస్ అంటారా? సో అది కూడా మన 100% ఎఫికసీ అంటే చెప్పడం పాసిబుల్ లేదు. ఓకే, ఎందుకంటే ఇప్పుడు వెన్ వీ క్రియేట్ అ వ్యాక్సిన్ వీ విల్ ఇంక్లూడ్ సమ్ మ్యూటెంట్ ఫార్మ్స్ ఆఫ్ వైరస్. ఓకే, బట్ ఇప్పుడు ఏమైందంటే మొత్తం మ్యూటేషన్ ఆల్మోస్ట్ 30 న్యూ మ్యూటేషన్స్ వచ్చింది మీ స్పైక్ ప్రోటీన్లో. సో అందుకే ఆ వ్యాక్సిన్ కూడా ఈ స్ట్రెయిన్ మీద ఎఫెక్ట్ ఉంటుందా లేదా అంటే మన దగ్గర 100% గ్యారంటీ లేదు. బట్ డెఫినెట్గా ఓవరాల్ మీ బాడీ ఇమ్యూనిటీ విల్ బి బెటర్. మీ ఒకవేళ వ్యాక్సినేషన్ ఏం తీసుకోలేదంటే ఆ పేషెంట్స్లో ఇమ్యూనిటీ లెవెల్స్ అంటే చాలా తక్కువ ఉంటుంది. ఓకే, ఎవరైనా అట్లీస్ట్ 2 doses వేసుకుంటే ఆ పేషెంట్స్ లో ఇమ్యూనిటీ లెవెల్ అంటే మంచిగా ఉంటుంది. సో డెఫినెట్లీ ఇట్ విల్ బి ప్రొటెక్టివ్, బట్ వెదర్ ఇట్ విల్ హ్యావ్ 100% ఎఫెక్ట్ ఆన్ ప్రివెన్షన్ ఆఫ్ దిస్ న్యూ వేరియంట్ అంటే దట్ ఇస్ డౌట్ఫుల్. ఓకే, అంటే మీరు చెప్తున్నట్టుగా అప్పుడు కరోనాకి ఇప్పుడు వస్తున్న న్యూ వేరియంట్కి భయపడాల్సిన అవసరం లేదంట. సో మన పానిక్ మోడ్ లో వెళ్ళడం అవసరం లేదు, బట్ డెఫినెట్ గా వీ హ్యావ్ టు బి కాషియస్. ఎందుకంటే ఇప్పుడు ఒక ఇఫ్ యూ టేక్ వన్ హౌస్, ఇప్పుడు మీరు మీ హెల్త్ కండిషన్ బాగుంటుంది, బట్ ఒకవేళ ఒక ఎల్డర్లీ పేషెంట్స్ ఇల్లులో ఉంటే లేదంటే చిల్డ్రన్స్ ఇల్లులో ఉంటే ఎవరికైనా షుగర్ ప్రాబ్లం ఉంటవాళ్ళు ఉంటే, సో యు ఆర్ కేపబుల్ ఆఫ్ స్ప్రెడ్డింగ్ దిస్ ఇన్ఫెక్షన్ టు దెమ్. ఓకే, సో మీకు అది తక్కువ సివియారిటీలు రావచ్చు, బట్ మీ ఇంట్లో ఎవరైనా ఇమ్యూనో కాంప్రమైజ్ లేదంటే హై రిస్క్ పేషెంట్స్ ఉంటే ఆ పేషెంట్ లో సేమ్ వైరస్ సివియర్ న్యూమోనియా వాళ్ళకి అటాక్ అటాక్ అవడం ఛాన్సెస్ ఉంది. సో ఇట్ ఇస్ ఆల్వేస్ బెటర్ టు బి కాషియస్. ఒకవేళ మీకు అట్లా ఏదైనా డౌట్ ఉంటే, మీకు జ్వరం ఉంది, దగ్గు ఉంది, లేదంటే బాడీ ఎక్స్ ఉంది, లేదంటే తుమ్మలు అట్లా ఏదైనా ఉంటే బెటర్ టు ఐసోలేట్ యువర్ సెల్ఫ్ అండ్ గెట్ టెస్టెడ్. ఇప్పుడు మన టెస్ట్ చేయలేదంటే మనకు ఐడియా ఉండదు నిజంగా మనకు కోవిడ్ ఉందా లేదంటే ఫ్లూ ఉందా ఏముంటుంది మనకు ఐడియా ఉండదు. సో ఆ టైంలో మన నుంచి మన రిలేటివ్స్ ఫ్రెండ్స్ లో స్ప్రెడ్ అవడం ఛాన్సెస్ ఎక్కువ ఉంది. సో అప్పుడు అన్ఫార్చునేట్లీ మన రిలేటివ్స్ ఫ్రెండ్స్ ఎవరైనా ఇమ్యూనో కాంప్రమైజ్ స్టేట్ లో ఉంటే అతనికి ఏ సివియర్ ఫార్మ్స్ ఆఫ్ కోవిడ్ ఇన్ఫెక్షన్ కూడా వచ్చడం ఛాన్సెస్ ఎక్కువ ఉంది. సో ఇట్ ఇస్ ఆల్వేస్ బెటర్ టు బి కాషియస్ అండ్ గెట్ టెస్టెడ్. సెల్ఫ్ ఐసోలేట్ చేయడం చాలా ఇంపార్టెంట్, రిపోర్ట్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం రిపోర్ట్ చేయలేదంటే మనకు ఐడియా ఉండదు నిజంగా మనకు కోవిడ్ ఉందా లేదా తెలియదు.